ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మరి ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకై ప్రభువుని మేము ఘనపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతుందంటే మీ సహాయ సహకారాలతో. ప్రభువుకి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, దేవుని యొద్ద మనకు ఏమి దొరుకుతుంది? ప్రభువుకే మహిమ కలుగునుగాక. సంతోషం, సమాధానం అన్నీ కూడా ఆయన యందు ఉన్నాయి గనుక. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు భక్తుడు మరి కీర్తనలు రాస్తూ ఈ కీర్తనకాడు ఏమంటున్నాడంటే, 130వ కీర్తన 4వ వచనం చదువుదాం. చూడండి, 130వ కీర్తన 4వ వచనం. అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారు? నీ యందు క్షమాపణ దొరుకును. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. క్షమించుటకు మీరు ప్రభువా సంసిద్ధులు నాయన. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. చూడండి ఇక్కడ ఏమనుంది. ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ, అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తన బిడ్డల ద్వారా కూడా అనేక రకాలుగా సమస్యలు, శోధనలు ఎదుర్కొన్నాడు. తన జీవితంలో పేరుకైతే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు, కానీ తన జీవితంలో చాలా సమస్యలు, దుఃఖము, బాధ, వేదన ఇవన్నీ అనుభవిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనను నీ యందు క్షమాపణ దొరుకును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ క్షమాపణ అనేది మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. ఎందుకంటే కొంతమంది మనకి ఎలా శత్రువులుగా మారిపోతూ ఉంటారు, చిన్నదానికి శత్రువులు అవుతూ ఉంటారు. వీరు క్షమించమని అడిగినా కూడా క్షమించలేరు. ఈరోజు భార్యాభర్తల మధ్య కూడా క్షమాపణ దొరకే కదా, కొన్ని బంధాలు విడిపోతున్నాయి. భార్యాభర్తలు చిన్న సమస్యలు, పొరపాట్లు ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, క్షమించుకోలేని మనస్సు దీని వలన దూరం అయిపోతున్నారు. ఒక రక్త సంబంధికులే కానీ, స్నేహితులే కానీ, తర్వాత భార్యాభర్తలే కానీ, ఇక్కడ అన్నదమ్ములే కానీ ఎలా ఉన్నారంటే క్షమాపణ దొరకట్లా. ఆస్తి దగ్గర అన్నదమ్ములు కూడా గొడవలు ఆడుకొని చివరికి ఎలా ఉన్నారంటే, వారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళు వెళ్లకుండా వారు వీరు బద్ధశత్రువులు అయిపోతున్నారు. ఇక్కడ మనుషులుగా వీరికి క్షమాపణ దొరకట్లా. మరి అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అందుకే అనగలుగుతున్నాడు. దావీదు జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు గార్చినప్పుడు దేవుడు అతనిని క్షమించాడు. కనుకనే దావీదు చెప్పగలుగుతున్నాడు, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. అవును, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్య క్షమించే దేవుడు కాబట్టే చివరి క్షణములో కూడా సిలువలో దొంగకి క్షమాపణ దొరికింది. ఇద్దరు కూడా లుకాసు వార్త మనం చూసినట్లయితే ఇక్కడ 41వ వచనం, 42వ వచనాలు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, గమనించండి, ఇరువురు దొంగలు యేసు ప్రభు కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు సిలువలో వీరిని కూడా సిలువేశారు. అయితే వీరు గజ దొంగలు, వీరు దుర్మార్గతను బట్టి వీరు చేసిన అనేక అక్రమ క్రియలు, అనేక దౌర్జన్యాలు, అనేక రకాల గూండాయిజం వీటిని పట్టి వీరికి కూడా సిలువేశారు. కానీ ప్రభువు వారికి ఏ నేరం తెలియదు, ఏ పాపం తెలియదు. ఈయనని ఎలా ముద్రించారంటే రాజద్రోహిగా, మరి అలాగే ఈయన రాజు అనుకుంటున్నాడని రాజద్రోహిగా ప్రభుని గుర్తించి, ప్రభుని ఆయన అనేక అద్భుతాలు, స్వస్థతలు జరిగిస్తున్నప్పుడు ఈయనే ఒక రాజునని చెప్పుకున్నాడు, రారాజునని చెప్పుకుంటున్నారని ఈ విధంగా ప్రభునేమో ఈ విధంగా సిలువుకి అప్పగించారు. అయితే ఆ సిలువలో ఆయన వేలాడుతూ కూడా, మరి చూడండి వీళ్ళిద్దరిలో తేడా. ఒక అతను ఏమడుగుతున్నాడు చదవండి, ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు,
నిన్ను నీవే రక్షించుకొను, నిన్ను నీవే రక్షించుకొను మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను అని చెప్పాను. అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడుంది? 41వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, మరి లూకాసు వార్తలో 39-43 వచనాలు చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇరువురు దొంగలు కనిపిస్తున్నారు. మొదటి వాడేమో ప్రభువును దూషిస్తున్నాడు, ఏ నువ్వు అందరూ కూడా మరి రక్షకుడని కాపాడేవాడు అని రకరకాలు చెప్పుకుంటున్నారుగా ఈ ప్రజలందరూ. అయితే బోధకుడా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే దూషిస్తూ నానా రకాల మాట్లాడుతూ అనేక రకాల హేళనగా మాట్లాడుతున్నాడు. కానీ రెండో వాణిలో చూడండి ఎంత పశ్చాత్తాపంతో, అక్కడికక్కడే తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, బోధకుడా, ఆయన ఒక పశ్చాత్తాప హృదయం కన్నీటితో అర్జిస్తూ ఆ యొక్క ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు గొప్పవాడు అని తెలుసు, నువ్వు పరిశుద్ధుడు అని తెలుసు, అయితే బోధకుడా నీ రాజ్యంలోకి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ వేలాడుతూ దుఃఖముతో కన్నీరుతో మరి ఆయన అడుగుచున్నాడు ప్రభువుకి వినయ విధేయత. అంటే ఇతనిలో ఒక పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. అందుకే ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదయస్సులో ఉంది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అతనిలో అప్పటి వరకు ఒక గజ దొంగగా, అప్పటి వరకు కూడా ఆయన ఎన్నో నేరాలు చేసినా, అయితే ఆ చివరి క్షణంలో అతనికి చూడండి దేవుని రాజ్యం దొరకగలిగింది. నేడు నువ్వు నాతో కూడా పరదయస్సులు ఉంటావని చెప్పగలిగారంటే ప్రభువుతో ఆయనలో ఉన్న ఏంటంటే పశ్చాత్తాప జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి అతను క్షమాపణ అడుగుతున్నారు, వెంటనే అతనికి క్షమాభిక్ష దొరకగలిగింది. ప్రైజ్ ద లార్డ్. మొదటివాడు మరి ఆ విధంగా వేడుకోలేకపోయాడు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈరోజు ఎన్నో నేరాలు, ఎన్నో దోషము, ఎన్నో అపరాధాలు ఉన్నాయా? అయితే ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుందని నేర్చుకో. దేవునికి స్తోత్రం. నోరుంది కదని ఇష్టం వచ్చినట్లు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. సహోదరి సహోదరుడా, మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పజెప్పాలని గుర్తించు. ఎందుకంటే నోరుంది కదా, నా ఇష్టం వచ్చినట్టు అని ప్రవర్తిస్తావా? ఈ నోరు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడు ఈ మాట్లాడగలుగుతా. ఆరోగ్యం క్షీణించిపోతే ఏం చేయగలుగుతా? తొందరపడి ఎవరిని దూషించటం, తొందరపడి ఎవరి మీద నేరారోపణ చేయటం చేయవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ మొదటివాడు ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడుతుంటే, రెండో వ్యక్తి ఇక్కడ ఆ యొక్క ప్రభు దగ్గర క్షమాపణ అడిగి నన్ను దయచేసి నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగినప్పుడు ప్రభువు తనతో పాటు నాతో పాటు ఉంటావని చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నీవు కూడా పశ్చాత్తాపడితే ఈరోజు ప్రభు నీకు తప్పకుండా క్షమాభిక్ష ఇస్తారు. క్షమాపణ ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. అవును, క్షమాపణ అనేది ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. దేవునికే మహిమ. ఈ లోకంలో ప్రభు ఇచ్చే ఈ క్షమాపణ మనకు ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఒక కుటుంబమే ఉంది, భార్యాభర్తలు, సమస్య వచ్చింది, క్షమించకపోవటం వల్లనే వారి ఇరువురి జీవితాలు ఏమవుతుందంటే ఆ కుటుంబాలు కూలిపోతున్నాయి, భార్యాభర్తల బంధం తెగిపోతుంది. అలాగే క్షమించుకోకపోవటం వల్ల అన్నదమ్ములు కూడా మరి దూరం అయిపోతున్నారు. కలహాలు, గొడవలు, ఈ సమస్యల వల్ల ఒకటి అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ క్షమించలేకపోవటం వల్ల ఒక శత్రువులే కానీ బంధుమిత్రులే కానీ ఎందుకు దూరం అయిపోతున్నారంటే క్షమించే మనస్సు దొరకట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది ఉన్నారు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వారు క్షమించబడట జరిగింది. ఎంతోమంది పాపం చేసి ప్రభు దగ్గరికి వచ్చి తప్పిదములు ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రేమించి వారిని క్షమించగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం ఇంకా ప్రభు దగ్గర మనకి ఇంకా ఏమి దొరుకుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనలను క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించటము నేర్చుకోవాలని. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే కీర్తనకారుడు కీర్తనలో మరొక మాట అంటున్నాడు. చూడండి 131వ కీర్తన 7వ వచనం కూడా చూడండి.
ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గర ఏం దొరికిందట? కృప. దేవుని నామానికి మహిమ. కృప అంటే ఏంటి? అసలు యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప, అర్హత లేని వారికి అర్హతనిచ్చటే కృప. చాలామంది అంటారు, నిజంగా నేను ఇలా ఉండగలిగానంటే ఆయన కృప అంటారు, నేను ఆరోగ్యంగా ఉండగలిగానంటే ఆయన కృప. అవును, క్రైస్తవ సోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే ఒకవేళ క్రైస్తవేతడుగా ఈ కార్యక్రమం చూస్తున్నావేమో, దేవుని యొద్దకు వస్తే నీకు ఆ కృప దొరుకుతుందండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగానంటే ఆయన కృపేనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపామయుడు, అత్యంత కృపయు కనికరము కలిగిన దేవుడు గనుక ఈరోజు మనం కృప పొందుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరుల, పాత నిబంధన ప్రకారం అంటే తప్పు చేశారంటే పాపం చేశారంటే వెంటనే అప్పటికప్పుడు శిక్ష వచ్చేస్తే వాళ్ళు అక్కడే చనిపోయేవారు. కానీ ఈరోజు దేవుడు ఆ కరుణామయుడు, ఆయన మన ఎడల చూపిస్తున్న కృపను బట్టి మనం బ్రతకగలుగుతున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి పౌలు అంటాడు, అయ్యా నాకున్న వ్యాధిని బట్టి, ఈ బలహీనతను బట్టి, ఈ శరీర బలహీనతను బట్టి నేను మరి కృంగిపోతున్నాను, అలసిపోతున్నాను, దయచేసి నాలో ఉన్న ఈ బలహీనత తీసివేయవా, ఈ వ్యాధి తీసేయవా అంటే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఆ వ్యాధి ఉన్నా, ఆ బలహీనత ఉన్నా, అది నీకేం చేయదు, ఎందుకంటే నా కృప నీకుంది. దేవునికి మహిమ. ఒకవేళ నువ్వు వ్యాధిగ్రస్తుడి ఉండి చాలా దినాల నుంచి నలిగిపోతున్నావేమో, క్యాన్సర్ గడ్డలు నీలో ఉన్నాయేమో, లేకపోతే ఇంకా వ్యాధి నిన్ను వెంబడిస్తుందేమో, అది కుదరని వ్యాధి నీలో ఉందేమో, దేవుని కృప ఉంటే అది ఎలాంటి వ్యాధి అయినా నీకే హాని జరగదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ క్యాన్సర్ ఉందా, అయితే దేవుని కృప నీతో ఉంటే ఆ క్యాన్సర్ ఉన్నా అది నీకు హాని చేయదు. ప్రైజ్ ద లార్డ్. షుగర్ నీలో ఉందా, ఆ షుగర్ ఉన్నా సరే దేవుని కృప నీతో వస్తే అది ఏమి నీకు హాని జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చూడండి, ఇక్కడే మరి పౌలు తన జీవితంలో దేవుడి దగ్గర ఆ కృపను మరి అడుగుతున్నాడు. ఏమన్నాడు? అయ్యా నాకున్న దయచేసి ఈ బలహీనత నుంచి విడిపించవా, నాకున్న ఈ వ్యాధి నుంచి విడిపించవా అన్నాడు. 2 కొరింథీ 12:7 చదవండి. నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుకునుటకు అది నా యద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలునని. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. పౌలు గారు అనేక మార్లు వేడుకున్నారంట, అయ్యా దయచేసి నాకున్న ఈ బలహీనత నుంచి విడిపించు, నాకున్న వ్యాధిని తీసివేయి, నాకున్న ఈ బలహీనతను తీసివేయంటే ఆయన ఏమంటున్నారు? నాకున్న అతనిలో ఉన్న ఆ ముళ్ళు పదే పదే అనేక రకాలుగా, ఒకసారి అంటారు కడుపు జబ్బు ఉందని, ఇంకోసారి కంటి జబ్బు. తను ఎంత బాధపడి ఉంటాడు ఆ బలహీనతో, ప్రభువా దయచేసి నాకున్న ఈ బాధ తీసే, ఈ బలహీనత తీసే, ఈ వ్యాధి తీసే అంటే ప్రభు అన్నాడు, అసలు నా కృపే నీకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభు కృప నీతో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప నీతో ఉంటే నీకే హాని జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి తెలియనప్పుడు, మన శరీరంలో పలానా బలహీనత ఉన్నదని తెలియనప్పుడు బాగానే ఉంటాం. ఒకవేళ అది తెలిసిన వెంటనే మనిషి కృంగిపోతుంటాడు. మనిషికి అన్నీ బాగున్నప్పుడు, అన్నీ బాగుంటే, ఒకవేళ శరీరంలో నీ శరీరంలో పలానా బలహీనత ఉందని తెలిస్తే దీనివల్ల కొంతమంది కృంగిపోతారు. ఆ వ్యాధి కన్నా మనిషికి అలాంటి ఇంకా కృంగిపాటు, అయ్యో నాకు ఇది ఉందట, ఈ జబ్బు ఉందంట, నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నాకు ఏదైనా అయిపోతే, నేను చనిపోతే నా బిడ్డల పరిస్థితి అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న నీతో నీకున్న ఆ బలహీనత ఏదైనా సరే అది నీకే హాని ఎంత మాత్రం చేయదు. ఎందుకనగా ఆయన కృప ఈరోజు నీతో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపామయుడు, ఆయన ప్రేమామయుడు. దేవునికి మహిమ. అందుకే పౌలుతో ఏమని మాట్లాడుతుంది, నాకు ఈ ముళ్ళేంటి? మన జీవితంలో రకరకాల ముళ్ళు, మనిషి జీవితంలో వ్యాధి అనే ముళ్ళు, తర్వాత మరి భర్త వల్ల ముళ్ళు, కొంతమంది ఎంత చేసిన భర్తలు త్రాగుడు. దీనివల్ల ఈ కుటుంబంలో రకరకాల కలహాలు, తర్వాత నెమ్మది లేకుండా ఈ ముళ్ళు అనేది ఏదో ఒక రకంగా, వీళ్ళు మంచిగా ఉంటున్నారు, అన్నీ బాగున్నాయి, కుటుంబంలో తినటానికి ఉంది, త్రాగటానికి అన్నీ బాగుంది, కానీ భర్తతో సమాధానం లేకుండా ఉంటుంది కొంతమంది జీవితం. ఇదొక ముళ్ళు,
ఇది ఒక ఎంతో బాధ. ఎందుకంటే అన్నీ ఉన్నా ప్రేమగా మాట్లాడలేకపోతుంటే ఆ మనిషి కురిగిపోతూ ఉంటారు. కొంతమంది అంటారు, అయ్యా నాకు ఏది లోటు చేయడు ఇంట్లో, నా భర్త అన్నీ బాగానే చూస్తాడు, కానీ నాతో ఏ రోజు ప్రేమగా మాట్లాడు అని కొంతమంది బాధపడేవాడు. ఇది ఒక ముల్లే కదా. కొంతమంది ఎందుకు అన్నీ ఉన్నాయి కానీ తను ప్రేమగా మాట్లాడలేకపోతున్నారని కొంతమంది. కొంతమంది ఏమో ఎలా ఉంటారంటే, నా భర్త మంచోడేనయ్యా కానీ మా అత్తగారు నా పోరు ఎక్కువైపోతుందయ్యా, అత్తమామలు పోరు ఎక్కువైపోతుంది, వాళ్ళు నన్ను చాలా బాధిస్తున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు నా జీవితములు. ఇది ఒక ముళ్ళు. హల్లెలూయా. కొంతమంది జీవితములు ఆ విధంగా ముళ్ళుగా. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంకా నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నా భర్త మంచిగా చూసుకుంటున్నాడు, అన్నీ బాగున్నాయి, ఇంట్లో అత్తమామలు మంచిగా ప్రేమిస్తున్నారు, అందరూ బాగా చూస్తున్నారు, కానీ నా గర్భఫలం లేదయ్యా, ఒక బిడ్డ పుడితే ఇదొక నాకు బాధిస్తుంది, ఇదొక ముళ్ళైపోతుంది, నా జీవితం హృదయం వేదన అయిపోతుంది అనుకునేవాళ్ళు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నాడు. అది ఎలాంటి ముళ్ళైనా యేసు నామములైనా తొలగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏమంటున్నాడు, దయచేసి నా యొక్క శరీరంలో ఉన్న ముళ్ళు తీసేయి దేవా, దయచేసి నాకు అయ్యా నీ దగ్గర నుండి విడుదల కావాలి, స్వస్థత కావాలని వేడుకున్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. అవును, ఆయన కృపే మనతో ఉంటే దేవునికి మహిమ. ఇంకా మనకి ఏం కావాలి? అలాగే వడ్డించేవాడే మనవాడు అనుకో, మనం ఎక్కడ కూర్చున్నా ఏ లైన్లో కూర్చున్నా నీ దగ్గరికి ఆ పలహారాలు ఏంటి, ఆ ఇక ఆ భోజనం ఏంటి, ఆ కూర ఏంటి, అన్నీ వస్తాయి. ఎందుకు? ఆ వడ్డించే వ్యక్తి మన వ్యక్తి, ఆ వడ్డించే వ్యక్తి నీకు మంచి కావాల్సిన వ్యక్తి కాబట్టి. అలాగే ఆయనే క్రీస్తు ప్రభువే మన వ్యక్తి అయినప్పుడు, ప్రభువే మన తండ్రి అయినప్పుడు మనకు భయం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కృప నీతో ఉన్నది, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి పౌలుకు ధైర్యమిస్తూ నా కృప నీకు చాలును అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య దగ్గర ఈరోజు కృప దొరుకుతుంది, దేవునికి మహిమ. నిజమే, ఈరోజు కృపాకాలంలో మనం ఉండగలిగాం కనుకనే మనం బ్రతకగలుగుతున్నాం. మరి పూర్వదినాల్లో పాత నిబంధన ప్రకారములు మనిషి పాపం చేసి ఆ ప్రత్యక్ష గుడారాలు ప్రవేశిస్తే వెంటనే అక్కడికక్కడే చనిపోయేవారు. ఈరోజు ఎన్నో రకాల మన జీవితంలో తప్పిదాలు, పాపములు, అవిధేయతలు, రకరకాలు ఎన్ని ఉన్నా దేవుడు మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ ఆయన కృపను మనకి ఇస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గర ఒకటి ఏం దొరుకుతుందని చెప్పుకున్నా, క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా చూసినట్లయితే, మరి నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు నాకు కృప దొరికిందంటున్నాడు దావీదు భక్తుడు. మూడవదిగా ఇదే 131 7వ వచనంలో ఆ బి పాయింట్లో చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి మహిమ. ఆయన దగ్గర ఏముందట? విమోచన. ఈరోజు విమోచన అనగా నిన్ను విడిపించుట. ఈరోజు బంధకాల నుండి, అలాగే దాసత్వము నుండి. మరి చూడండి, ఇస్రాయేల్ ప్రజలు 430 బానిసలుగా బ్రతికారు ఐగుప్తులో. ఐగుప్తులో బానిస బ్రతుకులు వారికి ఎలాగా, మాకు విడుదల లేదే, అక్కడ దెబ్బలు, కఠిన దాసత్వం, బంధకాలు, శ్రమ, హింస, వేదనలు, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. వారు ఏమనుకుంటున్నారు, మరి దేవునికి మొరపెట్టారు కొన్ని సమయాలు, దేవా మా పరిస్థితి ఏంటయ్యా, మాకు విడుదల రాదా, మాకు విమోచన కలగదా, మా పరిస్థితి ఏంటి, మా పిల్లలు, మేము ఎన్ని సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నా, ఎందుకంటే అక్కడ దెబ్బలు, హింసలు, అవమానాలు, వ్యతిరేకతలు, మరి మరణాలు ఎన్నో సంభవిస్తున్నాయి. దేవుని దగ్గర అడిగారు, మాకు విడుదల కావాలి, మాకు విమోచన కావాలి, మాకు రక్షకుడుగా మరి ఎవరిని పంపిస్తా ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి వారిని విమోచించడానికి, వారిని విడిపించడానికి మోషేను నాయకుడిగా దేవుడు వారికి ఇచ్చారు. ప్రభునామానికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. ఎందుకనగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. యేసు రక్తము ద్వారా మనకి విమోచన దొరుకుతుందని దేవుని వాక్యంలో ఉంది, 1 యోహాను పత్రికలో కూడా. అవును, ఈరోజు ప్రభువు దగ్గర మాత్రమే నీకు విమోచన విడుదల కలుగుతుంది కనుక. 1 యోహాను పత్రిక 1:7 కూడా చూడండి ఏమనుంది అక్కడ. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. మోసపుచ్చుకుందాము
సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకోలేరలా, ఆయన నమ్మదగిన వాడును, నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్ర చేయును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన దగ్గర మనకి క్షమాపణ, విమోచన, విడుదల ఇవన్నీ దొరకగలుగుతున్నాయి. ఏంటంటే ఆయన రక్తం వలన మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నీకు విడుదల కలగాలంటే, నీకు విమోచన కావాలంటే ఇప్పుడు ఆయన రక్తం వల్ల మాత్రమే. దేవునికే మహిమ. హల్లెలూయా. ఆయన రక్తము నిన్ను విడిపిస్తుంది, ఆయన రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది, ఆయన రక్తం నీకు స్వస్థతనిస్తుంది, ఆయన రక్తము నిన్ను బాగు చేస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు మనము చీకటిలో ఉన్నవారము, ఇప్పటి వరకు దేవునికి దూరస్తులుగా ఉన్నవారము, ఆయన రక్తం వలన మనల్ని ఎలాగా దేవునికి మహిమ, ఆయనకు సమీపస్తులుగా చేశారు, ఆయన రక్తం వల్ల మనం విమోచిస్తున్నాడు, ఆయన రక్తం వల్ల మనం పవిత్రపరుస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన ద్వారా విమోచన అనేది నీకు కలగలుగుతుంది, విమోచన అనేది దొరకగలుగుతుంది. దేవునికే మహిమ. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసయ్య దగ్గరికి వస్తావు మరి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సమస్తము నీకు ఇవ్వగలడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏమనుంది? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారు? అమూల్యమును ఏ రక్తం అదట? నిష్కళంకమగు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడితే. ప్రైజ్ ద లార్డ్. పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ. పేతురు అమూల్యమును మరి నిష్కళంకమైన రక్తము, యేసయ్య రక్తం, దాని ద్వారా మాత్రమే మనకి విమోచన లభిస్తుంది. అవును ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మరి యేసయ్య దగ్గరికి వస్తే నీకు విమోచన. దేవునికి మహిమ. అందుకే దావీదు మహాభక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ దగ్గర మాకు విమోచన దొరుకుతుందయ్యా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు విమోచన కావాలి, నీకు విడుదల కావాలా? ఈరోజు నీలో ఉన్న పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుండి, అపవిత్ర నుంచి నీకు విమోచన మరి ఆయన దగ్గర మాత్రమే నీకు దొరుకుతుంది. ప్రైస్ ద లార్డ్. 430 సంవత్సరములు వారి బానిస బ్రతుకులుగా బ్రతికినప్పుడు ఇస్రాయేలీ ప్రజలు దేవుడు వారిని విమోచించాడు, విడిపించాడు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు దేవుడు అన్నిటి నుంచి విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇంకా ఆయన దగ్గర మనకి ఏమి దొరుకుతుంది? ఆయన దగ్గర దొరికే ఇంకా ఏమున్నాయి? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏమునుంది ఇక్కడ? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు సమస్తమును ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని దగ్గర ఇంకా ఏం దొరుకుతుంది నీకు? బుద్ధి ఉంది, జ్ఞానముంది, సర్వసంపదలు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకేం కావాలి నీకు? సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది సమస్తమును యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రభువుకు మహిమ. మరి యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి కదా. ఇవన్నీ నీకు కావాలంటే, ఇవి పొందుకోవాలంటే ఆయన దగ్గరికి వస్తేనే నీకు దొరుకుతాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన దగ్గరికి రాకుండా, ఆయన వెతకకుండా, ఆయన అడగకుండా, ఆయన ప్రాధేయపడకుండా ఉంటే ఎలా దొరుకుతాయి? ఈరోజు నీకు రావాలి, ఓకే. నీకు స్కూల్కి వెళ్లకుండా ఆ లెసన్స్ మనకు రావు. మనకు ఆ స్కూల్లో టీచర్స్ బోధించినప్పుడు అవి నేర్చుకుంటేనే మనకు అవన్నీ కూడా అందులో ఆ పాఠంలో ఉన్న జ్ఞానమే కానీ ఆ లెసన్ కానీ మనకు అర్థమవగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈరోజు ఆ బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు సమస్తము నీకు లభిస్తాయి. మరి సొలొమోను జ్ఞానవంతుడిగా అవటానికి కారణం ఏంటి? దేవుని దగ్గర అడిగాడు, దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడు. అయ్యా, ఇంత ప్రజలకు, ఈ జనాలకు న్యాయం చేయాలంటే నా వల్ల కాదు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, నేను చిన్నవాడను, నేను బాలుడను, నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు, దయచేసి నాకు బుద్ధి జ్ఞానము కలిగిన ఆ అభిషేకం నాకు ఇవ్వన్నాడు. బుద్ధి జ్ఞానము నాకు ఇవ్వయ్యా అన్నాడు. దేవునికి ఆయన అడిగే విధానం నచ్చింది. ప్రైజ్ ద లార్డ్. బుద్ధి జ్ఞానమే కాదు, అన్ని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు సొలొమోను. నువ్వు చేసిన ప్రార్థన నాకు ఇష్టమైంది, ఎందుకంటే నువ్వు ఆస్తినో, ఐశ్వర్యమునో, శత్రువుల ప్రాణాన్నో ఏదో అడగలేదు, కానీ జ్ఞానాన్ని, బుద్ధి, వివేకం గల హృదయం నాకు ఇవ్వమన్నా. ఇది నాకు నచ్చింది.
దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వీటితో పాటు అన్ని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఆయన దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఈరోజు మన తండ్రి దగ్గర, ప్రభు దగ్గర ఏమి దొరుకుతున్నాయి? మొదటిది క్షమాపణ, రెండవది కృప దొరుకుతుంది, మూడవది ఏం దొరుకుతుందని చెప్పి విమోచన, నాలుగవది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. నీకేం కావాలో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, తప్పకుండా ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గర ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి పొందుకోవాలంటే ఆయన ఎద్దకు వస్తావా? ఆయన ఎద్దకు వస్తే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఆయన ఎద్దకు వచ్చి వారిని త్రోసివేయాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రములయ్యా. నీ దగ్గర ఏమున్నాయో ఈరోజు మేము నేర్చుకోగలిగాం, నీ దగ్గర ఏం పొందుకోవాలో నేర్చుకోగలిగాం. దయచేసి వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నా ప్రభు దగ్గర ఓ బుద్ధి జ్ఞానములు నేను తెలుసుకొని నేను వెంబడించే భాగ్యం ఇవ్వండి. అవును దేవా, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందయ్యా. మీరు క్షమిస్తేనే మేము క్షమించబడ్డాము నాయన. అయ్యా, నీ దగ్గర కృప దొరుకుతుందయ్యా, నీ దగ్గర విమోచన దొరుకుతుందయ్యా, నీ దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి కనుక దయచేసి జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు వాక్యమైన ప్రతి బిడ్డకు ఇవన్నీ మీరు అనుగ్రహించండి. బలహీనత నుంచి, వ్యాధుల నుంచి ఓ విడుదల దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యాలు క్షేమము దయచేయని, వాక్యమైన ప్రతి బిడ్డలు బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు కదా, మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మీ వర్తమానాలు మేము రాసుకుంటున్నాం, అలాగే మీ వర్తమానాలు మేము వింటున్నాం. ప్రతి వారము ఈ యొక్క టీవీలో వస్తున్న వర్తమానం మేము విని ప్రతి వారం కూడా మేము టీవీ దగ్గర కూర్చొని మీరు చెప్పే ప్రతి పాయింట్స్ మేము నోట్ చేసుకుంటున్నాం. సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటమే కాదు, వాటిని మనం ప్రతిదినం అవలంబించాలి, వాటిని అన్వయించుకోవాలి, అప్పుడు దేవుడిని దీవిస్తాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కార్యక్రమం మేము ఎంతో విశ్వాసంతో ముందుకు నడిపించగలుగుతున్నాం. మీ దగ్గర నుండి నాకు కావాల్సిందంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. దయచేసి నా కోసం ప్రార్థించండి. ఈ పరిచర్ ఇంకా ప్రభు ముందుకు నడిపించేలాగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మేము కూడా మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. దయచేసి మా అడ్రస్ మరి నోట్ చేసుకోండి, అలాగే మా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మీ డైరీలు నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా మీరు చేయొచ్చు కాబట్టి దయచేసి మా అడ్రస్ మరి నేను చెప్తున్నాను, రాసుకోండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మా యూట్యూబ్ ఛానల్ మరి చందోలు మోషే అని టైప్ చేస్తే మరి మా వర్తమానాలన్నీ వస్తాయి. యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.